వందే విరాట్ బలా భారత్. న్యూజిలాండ్ తో అంత తేలిక కాదు వన్డే సెమీఫైనల్ ముంగిట. భారత్ అభిమానులందరిలోనూ ఇదే అభిప్రాయం. మన జెట్ లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ 9-9 మ్యాచ్ల్లో గెలిచి సెమీస్ చేసినా సరే లోలోనో ఏదో భయం. వాంకాడేలో బుధవారం న్యూజిలాండ్ పోరాటం చూశాక మ్యాచ్ ముంగిట అలా భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదని అనిపించి ఉంటుంది అభిమానులకు. దాదాపు 400 లక్షలు నిలిపిన, ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బ తీసిన ప్రత్యర్థి అంతా తేలిగ్గా లొంగలేదు. రోహిత్ సేనాను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ ప్రత్యర్థి జట్టు కొండంత లక్ష్యం వైపు కసిగా అడుగులేస్తున్న వేళ వాంకాడేలో కేరింతుల స్థానంలో నిశ్శబ్దం. కానీ అప్పుడొచ్చాడు మహమ్మద్ షమీ. కాసేపటి ముందే ఓ తేలికైన క్యాచ్ను విడిచిపెట్టినా అతన్ని ఆ నిమిషం దాకా పెద్ద విలన్లా చూస్తున్నారు అభిమానులు. కానీ నిమిషాల్లో అతను సూపర్ హీరో అయిపోయాడు. ఎవరి క్యాచ్ విడిచిపెట్టాడో అదే విలియమ్స్ను ఆ వెంటనే ఇంకో బ్యాటర్ను అవుట్ చేశాడు. మధ్యలో ఇలా మ్యాచ్ను మలుపు తిప్పడమే కాదు, ఆరంభంలోనూ చివరిలోనూ కివీస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి ఏకంగా 7 వికెట్లతో జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు షమీ. 50వ వన్డే శతకంలో చరిత్ర సృష్టిస్తూ ఇన్నింగ్స్కు ఇరుసురా వ్యవహరించిన విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీతో ఇన్నింగ్స్ను మెరుపు వేగాన్నిచ్చిన శ్రేయస్ అయ్యార్, జట్టుకు అద్భుత ఆరంభానందించిన శుభమాన్, రోహిత్ ఆఖర్లో అదరగొట్టిన రాహుల్ కూడా ఈ మ్యాచ్లో హీరోలే. ప్రపంచకప్ లీగ్ దశలో ఆధిపత్యం చెలాయిస్తే సెమీస్ గెలవలేదన్న సెంటిమెంట్ను జయిస్తూ ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశలో న్యూజిలాండ్పై గెలవని చరిత్రను మారుస్తూ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది రోహిత్ సేనా. ఇది విషయం. నిన్న అద్భుతమైన మ్యాచ్, చాలా ఘన విజయం సాధించింది, చాలా రికార్డులు కూడా తిరగరాసిన మ్యాచ్ అది. అవును, యాక్చువల్గా కోహ్లీ సెంచరీ 50వ సెంచరీ వన్డేలో కోహ్లీ సెంచరీ, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ముందే తన రికార్డు బద్దలు కొడుతూ 50వ సెంచరీలోకి అడుగుపెట్టి తనకే నమస్కరించడం కోహ్లీకి అద్భుతమైన ప్రదర్శన. అది అద్భుతమైన దృశ్యం కూడా. కోహ్లీ సచిన్ ముందే తన 50వ సెంచరీ తన రికార్డును అది తిరగరాస్తూ బద్దలు కొడుతూ కోహ్లీ నిన్న 50వ సెంచరీ పూర్తి చేసుకోవడం, అలాగే ఐఆర్ కూడా సెంచరీ పూర్తి చేయడం, ముఖ్యంగా షమీ వచ్చేసి 7 వికెట్లు తీసాం. నిన్న అద్భుతమైన ఆట, ఆల్రౌండర్ ఆట ప్రదర్శన ఇది. నిన్న జరిగిన మ్యాచ్లో, సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఏమంత చిన్న సన్న స్థాయి జట్టు కాదు. ఆ జట్టుపై అదేయంగా 397 పరుగుల లక్ష్యాన్ని పెట్టినా కానీ వారు కూడా చివరి వరకు పోరాడారు. కానీ చివరికి విజయం మన ఇండియాకే దక్కింది, మన భారత్కే దక్కింది. ప్రతీకారం తీర్చుకున్న మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా లాస్ట్ న్యూజిలాండ్పై సెమీఫైనల్లోనే మనం ఓడిపోవడం జరిగింది. దానికి మళ్ళీ 2012లో జరిగింది. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రతీకారం తీర్చుకున్న మ్యాచ్గా ఇది నిలబడింది. ముఖ్యంగా 10 బై 10 10 మ్యాచ్లకు గెలిచి ఇప్పటి వరకు భారత్ అజేయంగా నిలిచింది. ఇక నెక్స్ట్ జరగబోయే ఫైనల్ మ్యాచ్లో కూడా ఇండియా గెలుస్తూ, ఈరోజు ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది, దీంట్లోకి నెగ్గిన వారితో నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్లో కూడా ఈసారి అజేయంగా గెలిచి మనకి వరల్డ్ కప్ తీసుకొస్తుందని, 2023లో మన వరల్డ్ కప్ మన ఇండియాలో జరిగే మ్యాచ్లో మన కప్ మనకే వస్తుందని జిందగీ మీడియా తరఫున కూడా భావిస్తూ కోరుకుంటున్నాం. ఇది విషయం. ఇక మ్యాచ్ సంబంధించి ప్రపంచకప్లో భారత్ ఫైనల్లో చేరిన సందర్భాలు 1983, 2003, 2011లో జట్టు ఫైనల్ ఆడింది, 2003లో మాత్రమే ఓడింది. ఇక వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ శతకాల సంఖ్య ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. 279 ఇన్నింగ్స్లోనే అతని ఘనత దక్కించుకున్నాడు. 279 ఇన్నింగ్స్లోనే అతను ఈ ఘనత దక్కించుకున్నాడు, యాక్చువల్గా సచిన్ కంటే ముందే. ఇక ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు కోహ్లీ చేసిన పరుగులు ఒకే ప్రపంచకప్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 2003లో 673 కూడా అధిగమించిండు, ఇంకొక రికార్డు కూడా బద్దలు కొట్టిండు. యాక్చువల్గా ఇక వన్డేలో ఓ భారత్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఓ వన్డేలో 7 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్ కూడా షమీనే. నిన్న షమీది అద్భుతమైన ప్రదర్శన. ఈ టైంలో వికెట్ పడితే బాగుండు అని ప్రేక్షకులు కోరుకుంటున్న టైంలోనే టక్కున ఒక వికెట్ తీయడం అద్భుతమైన ప్రదర్శన. అసలు అంటే ఇతను ఏదో మింగొచ్చాడా అన్నట్టుగా బౌలింగ్ ఇట్లా వేస్తున్నగానే వికెట్లు ఆడ 7 వికెట్లు ఒక్క మ్యాచ్లోనే 7 వికెట్లు తీసి నిన్న ఒక రికార్డు సృష్టించడం జరిగింది. ఇక అది నిన్న మ్యాచ్ గురించి. నెక్స్ట్ ఖచ్చితంగా ఫైనల్కి వెళ్తుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఏదో ఒకటి విన్ అయి వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని ఆశిద్దాం.